తీసుకో. ఇలాంటి టైంలో మందు స్టఫ్ పడితే టెన్షన్ తగ్గిపోతుంది. థ్యాంక్ యూ. నో మెన్షన్. నిన్ను ఫాలో చేసినప్పుడు తుమారా కాలేజ్ దేఖా, అది కాలేజ్లా లేదు, రైల్వే స్టేషన్లా ఉంది. కాలేజా ఎస్ఐబి రైతే? ఇప్పుడు చెప్పు, ఆ సూర్యుడిని చూస్తే చచ్చిపోవడం ఏమిటి? స్టోరీగా నాగార్జున, ఇది నైట్ కాలేజ్. ఇక్కడ అమ్మాయిలు తక్కువ, నాలాంటి ఆంటీలు ఎక్కువ. నువ్వు షర్ట్తో వెళ్ళినా, షర్ట్ తీసేసి వెళ్ళినా ఎవ్వరు చూడరు. అడ్డమైనవని నవ్వులుతానేట్రా, నోరు కంపు కొడుతుంది, చెప్పేది నీకే. ఓ బేగం, సీదా జావ్ పడికే ఇంటికావ్, ఏషాలేస్తే కాయమా కొడతా. నీ డ్రెస్సింగ్ ఏమో క్లాస్గా ఉంది, నీ కాలేజీ ఏమో మాస్గా ఉంది. అలాంటి కాలేజీలో నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావు? అవసరమారా నీకు కాలేజ్? నువ్వు వెళ్ళమ్మా. హే నీ కర్మ, ఎవ్వరి రాతని ఎవ్వరు మార్చలేరు. ఈ అంకుల్ పేరు అరుణ సాయి. ఆటో డ్రైవర్లు చదువుకునే అమ్మాయిలు పడేస్తారని విన్నాను, ఇప్పుడు నమ్మాను. నేనంటే నీకెందుకే అంత పిచ్చి? నువ్వు ఆటో చాలా స్టైల్గా నడుపుతావన్నా. ప్రేమ వరకు స్టైల్తో పాస్ అయిపోయాడు, కానీ పిల్లవ్వాలంటే డిగ్రీ పాస్ అవ్వాలనే కండిషన్తో ఇక్కడ వాలాడు. అరుణ్ డ్రైవ్, ఆటో డ్రైవర్. సూర్య స్టూడెంట్. ఇది బిఎస్సి మ్యాథమెటిక్స్? అయ్యో, ఇది బిఎస్సి గణిత శాస్త్రం అండి. ఓ, తెలుగు మీడియమా? హలో, బెంచికి ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు. ఈ తాత పేరు ఎర్రిసామి. వాళ్ళ అమ్మా నాన్న మరీ ఎర్రిగా పెట్టిన పేరుని ముద్దుగా ఎర్సామ్ అని మార్చేసుకున్నాడు. 9872 పిచ్చిమోహా, నువ్వు డిగ్రీ కూడా పాస్ కాలే, నాకెందుకు చెప్తున్నావు? అనుభవం కన్నా చదువుకే ఎక్కువ విలువిస్తారని తెలుసుకొని ఇక్కడ దిగాడు. గెట్ అప్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, సిట్ డౌన్. వెల్కమ్ టు ద నైట్ కాలేజ్. అందరూ చదువుకొని పని చేసుకుంటుంటే మీరు ఇప్పుడు చదువుకోవడానికి వచ్చారు.
ఇక టైం వేస్ట్ చేయడం మానేసి ఇంట్రడక్షన్ అయితే క్లాస్ మొదలు పెడదాం. కమ్ ఆన్ క్విక్. నరేష్ బాలనగర్ లో నాది నెట్ సెంటర్. బాబు సినిమాల్లో ట్రై చేస్తాం. దండు సుబ్బరాజు పోల్వరం ఎమ్మెల్యే 125,000 మెజార్టీ. మారూఫ్ గన్ సప్లయర్ సినిమాల్లో. నామ్ భజన్ లాల్ ఓల్డ్ సిటీలో గోల్డ్ షాప్ సార్. సత్య హౌస్ వైఫ్. భాష వెల్డింగ్ షాప్ సార్. చీకటి అంటే చిరాకు పడిన వాడే ఆ బల్బన్ కనిపెట్టాడేమో. ఆ వెలుగులోంచి పుట్టిందే ఈ నైట్ కాలేజ్. ఎప్పుడు ఫస్ట్ రింకే నా కాలనీ లిఫ్ట్ చేసే మా అమ్మ ఆ రోజు లిఫ్ట్ చేయలేదు. అంతే నా లైఫ్లోకి ఇద్దరు వింత ఫ్రెండ్స్ వచ్చారు. అంకుల్. ఎవర్రా అంకులు? సారీ అన్నా. చెప్పన్నా. మాదాపూర్ వరకు రాగలుగుతావా? నువ్వు మరీ సూర్య, నేను మియాపూర్ ఎడుతున్నా. మాదాపూర్ ఎంత? మై ఫుడ్ అనగా నా యొక్క అడుగు. థ్యాంక్ యూ. అన్నప్రాసన్ నాడే ఆవకాయ పెట్టేసినట్టు ఆ ప్రిన్సిపల్ గారు మొదటి రోజే లెక్కలతో తికమక పెట్టేశాడు. నా ఇంజిన్ మొత్తం ఇటుకేసింది. ఇప్పుడు ఒక చల్లటి బీరుంటే ఎదిరిపోద్ది. ఆ సంగతి నాకు తెలుసు, కానీ ఇంత అర్ధరాత్రి వేళ అది ఎక్కడ దొరుకుతుందో నీకు తెలుసా? నాకు తెలుసు. ఇదే రమేషన్నా. ఆటో నువ్వు? మూడు కుల్ఫీలు. కుల్ఫీయా? నీ బ్రాండ్ బటర్ స్కాచ్ కదా తమ్ముడు. బటర్ స్కాచ్ కుల్ఫీలునా? మనకు కావాల్సిన ముందు కదా. అంటే ఈరోజు నైట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను, చిన్న చేంజ్ ఉంటుందని బ్రాండ్ మార్చా. ఓహో, అంటే నెలకోసారి డబ్బింగ్ సినిమాలా కాకుండా ఇప్పుడు డైలీ సీరియల్ లాగా రోజు వస్తాం అన్నమాట. అంతేగా? ఆయన మూడు బీర్లు ఎందుకు? ఈ ముసలోడు బీర్ దావుడు అవసరమా? ముసలోడు ఏంట్రా, మేము ఒకటే క్లాస్ ఒకటే బెంచ్. ఆ మాటకు వస్తే మందు కొడితే అందరం ఒకటే. ఎందుకు భయ్యా, ఆయన ఏజ్ లో ఏలు పెడతావు? ఆ కుర్ఫీలు వేయిస్తే మా ఇంజన్ చల్లర్చుకుంటాం. ఆడి ఇంజన్ ఆల్రెడీ ఇందా. మిమ్మల్ని చూస్తా అంటే మనం సినిమాలో పోస్టర్ లా ఉన్నారు. మరి కుక్కలేదుగా. అది నువ్వే. మందు ముందుంటే మజా చేయాల్సిందే. ఇక నుంచి మన స్టూడెంట్ లైఫ్ మొదలైనట్టే. ఈ రోజు నుంచి మనకి ప్రతి రాత్రి కుల్ఫీలే కుల్ఫీలే. అప్పటి నుంచి ఏజ్లెస్ ఫ్రెండ్షిప్ అంటే ఏజ్ అయిపోయిన వాళ్ళతో అని ఫిక్స్ అయిపోయా. ఇలా సున్నాలు తెచ్చుకుంటే గోడలకి సున్నాలు కొట్టడానికి కూడా పనికిరారు. అసలే సార్, నాకు ఆటో ఉంది. ఇక్కడ ఎవరికి ఏది ఉందో నాకు అనవసరం. మళ్ళీ మాటలు మార్కులు రిపీట్ అవడానికి వీలేదు. గెట్ అవుట్ యూస్లెస్ ఫెలోస్. రేయ్ ముసలాడా ఆగు. నిన్నాడు వాణి పట్టుకుంటే ఏంటి? నీ వయసు ఏమిటి? నువ్వు ప్రిన్సిపాల్ మీద వేసే బొమ్మలు ఏమిటి? నువ్వు పెద్ద పికాసో అనుకుంటున్నావా? ఇదిగో మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేసావంటే నా వయసు నేను మర్చిపోతాను. యూస్లెస్ ఫెలో. ప్రిన్సిపాల్ కాదు అసలు, ఈడు బొమ్మ. ఇది బెడ్రూమా స్టోర్ రూమా? సుభా సుభా, క్లీన్ చేయకుండా ఏం చేస్తున్నా? ఏం చేయమంటారు? మీ సుప్తుడు పైకి వెళ్ళి ఫ్రెండ్స్ తో మందు కొడుతున్నాడు. స్పందించి వచ్చాను, నన్ను ఏం చేయమంటారు చెప్పమ్మా. అందించు. ఆ వయసులో కాకపోతే ఇంకెప్పుడు తాగుతారు? వయసులో తాగితే పర్వాలేదమ్మా, వయసు అయిపోయిన వాళ్ళతో తాగితేనే చూడడానికి చెరగ్గా ఉంటుంది. పైగా ఆ ముసలోకి స్పెషల్ చికెన్ 65 కావాలంట, ఆటో వరకు రైలు కూర కావాలంట. వాడి ఫ్రెండ్స్ ఏది అడిగితే అది పంపించు. ఏంటి సూర్య, ఇవాళ తక్కువ దాకా ఎక్కువ ఆలోచిస్తున్నావు? స్లిప్ టెస్ట్ ఉందని భయపడుతున్నావా ఏంటి? అన్నీ మర్చిపోయి ఏసే. నా గురించి తాగినా మర్చిపోలేని నిజం మీకు ఒకటి చెప్పాలి. నాకు ఒక రేర్ జెనెటిక్ డిసార్డర్ ఉంది. ఆ కండిషన్ రిలేటెడ్ టు పార్ఫిరియాటాడా. ఏంటది? సింపుల్గా చెప్పాలంటే నేను ఆ సూర్యుడిని చూస్తే ఆయన కొడుకు యమున అంతు చూస్తాను.